మంగళగిరి మండలం తాడికొండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఉమ్మినేని రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు. చినకాగాని వద్ద మాచర్ల ఎమ్మెల్యే గన్మ్యాన్పై దాడి ఘటనపై అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, రాయపాటి రంగబాబు, పుట్టబతిన సిట్టిబాబు, పిల్లి మాణిక్యరావు, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉన్నారా? మేము అక్కడ వచ్చి ఉడిక ఒకసారి కలవాలనుకుంటున్నాం. లేదు, ఉడిక కలిసి కట్టుసిగా కలిసి వెళ్తాం. ఎన్నో తీసుకొచ్చారు, అడగండి. నల్లపాటికి వస్తాండి. నేనే పికప్ చేస్తాను. తీసుకెళ్ళిపోయారు మళ్ళీ. ఇన్ఫర్మేషన్ తెలిసి అక్కడైనా స్టేషన్, ఇదే స్టేషన్ కదా. ఈరోజు అమరావతి ప్రోటెస్ట్లో తాడికొండ వైస్ సర్పంచ్ ఉమ్మినేని రామ్మోహన్ గారిని అరెస్ట్ చేశారని తెలిసింది మాకు. అరెస్ట్ చేసి ఇక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిస్తే మేము అందరూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి ఇక్కడ సిఐతో మాట్లాడితే ఇక్కడ లేరంటా ఉన్నారు. కానీ మా ఒక ఎస్ఐ చెప్పారు, తాడికొండ ఎస్ఐ చెప్పాడు ఇక్కడికే తీసుకొచ్చామని. మళ్ళా ఇక్కడ వస్తే వీళ్ళకి ఏం తెలియదు అంటా ఉంటే మేము ఇన్సిస్ట్ చేసాము కనుక్కోమని. మళ్ళీ ఎస్పీతో మాట్లాడితే నల్లపాడులో ఉన్నాడని తెలుస్తూ ఉంది. మేము నల్లపాడికి వెళ్ళి ఊరిక కర్టసీ కాల్గా మోరల్ సపోర్ట్ ఇచ్చేదానికి వచ్చాము, చూసేదానికి వెళ్తామని చెప్తే ఒప్పుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు నల్లపాడుకి వెళ్తున్నాము. తెలీదు, అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ ఇక్కడున్నారో లేకపోతే అక్కడున్నారో ఎట్ట అంటే, ఈయన ఒక టెర్రరిస్ట్ కాదు, రైతు. రైతు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఎట్ట అరెస్ట్ చేస్తారో అని కనుక్కునేదానికి వెళ్తున్నాము. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పోలీస్ వాళ్ళేమో ఫస్ట్లో చెప్పలేకపోయినారు, కానీ ఫైనల్గా ఎస్పీతో మాట్లాడిన తర్వాత నిజం తెలిసింది. ఇప్పుడు మేము నల్లపాడికి వెళ్తాం. ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అది ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన తీసుకొచ్చారో ఇంతవరకు తెలియలేదు మాకు. ఇక్కడ మంగళగిరి సిఐ, రూరల్ సిఐ ఇన్స్ట్రక్షన్తో తీసుకొస్తారని తెలిసింది మాకు. కానీ ఇక్కడ వచ్చి సిఐతో మాట్లాడితే అట్లా కాదు, ఇక్కడ లేరు, ఎప్పుడు రాలేదని చెప్తా ఉన్నారు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రామ్మోహన్ గారితో మాట్లాడిన తర్వాత నిజం తెలుస్తుంది. చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్రంలో చీకటి రాజ్యం వెళ్తూ ఉంది. మాకు రాజధాని ఇవ్వండి, మా రాజధాని కొనసాగించండి అని చెప్పేసి రోడ్డు ఎక్కినటువంటి రైతుల మీద ఈరోజు రాస్తారోకో చేస్తే దాని మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు రైతుల్ని అరెస్ట్ చేశారు. ఒక టెర్రరిస్టులు తిప్పినట్టు పోలీస్ స్టేషన్లు స్టేషన్లు మార్చి స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు దీని మీద ఒత్తిడి పెట్టి ఉద్యమాన్ని అంచటం కోసం ఈ విధంగా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. మా వాళ్ళని జేఏసీ నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేశారు. మరి వైసీపీ ఎమ్మెల్యేని ఏ విధంగా అనుమతించారు? ఒక రోడ్డు దిగ్బంధం జరుగుతూ ఉంటే ఆయన కిలోమీటర్లు దాటుకొని వచ్చాడు. ఏ విధంగా వచ్చారు? పోలీసులు ఏ విధంగా అనుమతించారు? ఒక దురుద్దేశపూర్వకంగానే ఆ విధంగా రావడం జరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుద్దేశపూర్వకంగానే రావడం జరిగింది. వాళ్ళ అనుచరులు రైతులను కొట్టడం జరిగింది, వేరే కారులు ఢీ కొట్టడం జరిగింది. ఇవన్నీ వాస్తవం కాదా? ఈరోజు రైతులు కొట్టి మళ్ళీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం చాలా దురదృష్టకరం. అదన్నా ఒకసారి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజధాని కోసం అందరూ కలిసి రావాలి, రాష్ట్రం కోసం అందరూ కలిసి రావాలని పిలిపిస్తున్నాం. ఇలాంటి వేధింపులు, ఈరోజు ఉద్యమాన్ని అణచివేసే విధానాలు, తప్పుడు కేసులు, వేధింపులు, ఇవన్నీ కూడా ఉద్యమాన్ని అంచలేవు. ఇంకా ఉద్యమం ఉవ్వెత్తులు లేస్తుంది. ప్రజలు ఉద్యమిస్తున్నారు, రైతులు ఉద్యమిస్తున్నారు. 13 జిల్లాల్లో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుతుంది. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. రైతులందరికీ అండగా ఉంటాం. ఇలాంటి అక్రమ అరెస్టులకి బెదరద్దని చెప్పి చెప్తున్నాం. జేఏసీ నాయకులు
మేమందరం జేఏసీ అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం. రేపు జేఏసీ నాయకులు కూడా దీన్ని సంఘీభావం చెప్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించారు. ఒక్కసారి ముఖ్యమంత్రిని మంత్రులు చూడమనండి. ఇక్కడ టీడీపీ వాళ్ళు పాల్గొంటున్నారా, రైతుల అన్ని పార్టీలకు అత్యధికంగా రైతులందరూ పాల్గొంటున్నారనేది ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే అర్థమవుద్ది. ఒకసారి వాళ్ళని వచ్చి చూడమని కోరుతున్నాం, మంత్రుల్ని ముఖ్యమంత్రిని వచ్చి చూడమని అడుగుతున్నాం. ఒకసారి జేఏసీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ క్రితం 8 మందిని అక్కడ నుండి రైతుల్ని లిఫ్ట్ చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కడానికి ఈరోజు ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇలాంటి వేధింపులు లెక్క చేయం. జేఏసీ ప్రజలందరూ ఈ ఉద్యమం వెనకాల ఉన్నారు. చెప్పు.